అనకాపల్లి జిల్లా సబ్బవరం. సబ్బవరంలో భక్తి శ్రద్ధలతో సమరసత్ సేవా సమితి ఆధ్వర్యంలో ధనుర్మాస మేలుకొలుపు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గల సమరసత్ సేవా సమితి శ్రీ షిరిడి సాయిబాబా భక్త బృందం ఆధ్వర్యంలో ధనుర్మాస మేలుకొలుపు కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి నెల గంట పట్టిన రోజు నుండి ప్రారంభమయ్యే ఈ మేలుకొలువు సుప్రభాత వేళ ప్రజలను మేలుకొల్పడంతో పాటు భక్తిభావం ఉట్టిపడేలా చేస్తుంది. సమరసత్ సేవా సమితి సభ్యుడు వైకుంఠరావు పట్నాయక్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ధనుర్మాసంలో నిర్వహిస్తున్నామని వివరించారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తి పాటలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తామని, తమ సమితిలోని సభ్యులందరూ స్థానిక శ్రీ రామాలయం దగ్గర ఉండే బయలుదేరి పురవీధుల్లో భక్తి గీతాలు ఆలపిస్తూ భోజనాలు చేస్తూ పర్యటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేలుకొలువు ఉత్సవంలో భక్తులు గోర్లి సత్యనారాయణ, ముర్రు కనకరాజు, అల్లం సూర్యారావు, పి రమేష్, దివ్యన్ నాని, ధనిమిరెడ్డి పాప, రమణమ్మ, వెంకటలక్ష్మి, సీత, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి శంకరరావు. నేను షిరిడి సాయి సేవా సమితి ట్రస్ట్లో ఒక సభ్యుడినండి. అయితే ఈ కార్యక్రమం అనేది నిజంగా అసలు దైవికంగా చేయడం అనేది చాలా అద్భుతం అండి. ఎంచేతనంటే ఈ 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నల్లగంట పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ భోగి వరకు కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుందండి. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు మేము చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొద్దున్నే ప్రాతకాల సమయాన ఈ నామ సంకీర్తన అనేది చేయటం వలన ప్రజల యొక్క చెవిలో ఈ నామ సంకీర్తన వినపడటం వల్ల దైవభక్తి అనేది పెరిగి వారికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇది కార్యక్రమం తలపెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మా షిరిడి సాయి సేవా సమితి తరఫున చేయడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు మీ సేవా సమితి? సేవా సమితి సభ్యులు ఇంచుమించు 60 నుంచి 80 వరకు ఉంటారండి. మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సబ్బవరం నగర పురవీధిలో ఈ నామ సంకీర్తన చేయడం జరుగుతుందండి. అది సందర్భంగా జరిగినటువంటి ఈ పూజలు నేను శ్రీ మహావిష్ణువుకు సంబంధించినవని, ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ఈ యొక్క కార్యక్రమంలోన నిరంతరం చేసేటటువంటి ఈ రోజంతాను ఈ పూజలు పునస్కారాలు జరుగుతున్నాయండి. అట్లాగే తిరుమల కూడాను తిరుమలలోన ఈ వైకుంఠ ద్వార దర్శనం కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైకుంఠ ద్వార దర్శనం ఒక తిరుమలలే కాదు, వెంకటేశ్వర స్వామి తాలూకా ఆలయం రామ మందిరాలు కానీ ఏ ఏ గ్రామంలో కానీ ఉన్నా అక్కడ ఉత్తర ద్వార దర్శనం మాత్రం ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రజల్లోన సరియైనటువంటి ఒక భక్తి భావన తీసుకురావడం. వెంకటేశ్వర స్వామి బీచ్ రోడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ నడకతోనే ఈ భజన చేస్తూ కూడాను ఆ ఆలయానికి వెళ్ళటానికని నిర్ణయం తీసుకున్నామండి. వాళ్ళ యొక్క ఆ భక్తి భావనలను ఈ ప్రకారంగా ప్రజల్లో తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో ఈ పరమాత్ముడు ఈ కార్యక్రమం మాతో చేయి మెంబర్స్ తాలూకా ఆ సహాయ సహకారాలతో అవకాశం